ఇప్పుడు మన గెస్ట్ వచ్చేస్తున్నారు, పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్. బాబాయ్, వెల్కమ్ టు ఆలీతో సరదాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఇప్పుడు మీకు ఎంత, 38 వచ్చిందా ఇప్పుడు? అది అబ్బా కాదు, అసలు ఎంత, 37.5 అలాగా? అదే ఒకటి, శరీరానికి వయసు కాదు, మనసుకు వయసు అయితే. కానీ మా వాడు అడిగాడు కాబట్టి నిజమే చెబుతా, దాన్ని తిరగాయి. దాన్ని తిరగాయాలంటే 83 అంతే. ఎనభై మూడులో కూడా ఇంత స్ట్రాంగ్గా, పళ్ళు ఊడకుండా, జుట్టు తెల్లపడకుండా, జుట్టు ఊడకుండా, స్కిన్ ఎలవడకుండా అలా ఉన్నారంటే దానికి రీజన్ ఏంటో తెలుసా మీకు? ఏంటి బాబాయ్ దాని రీజను? ఏం చెప్తాను, ఇందాక చెప్పారు కదా, మనసు ఎప్పుడు కొరత దగ్గరే ఉంటుంది. అంతే, కుర్రతనం అండ్ కొంచెం మన అలవాట్లలో కూడా మంచి మంచి ఫుడ్ తింటూ చక్కగా హాయిగా నిద్రపోతు. ఒకటి మాత్రం ఏంటంటే బాధ అనేది మనసుకు రాదు, బాధ బాధ వరి పడటం ఉందే, దానంత చెడ్డ గుణం ప్రపంచం లేదు. లేదు, సకల దుర్గుణాలకి, సకల పాపాలకి, సకల బాధలకి అదే కారణం. ఓకే, మన పెద్దలు చెప్పారే, సంతోషమే సగం వరం. అవును, అదే మనం కాపాడుకుంటూ వస్తాం. మొన్న పాకిస్తాన్లో ఒక మంచి మేకను కోసారంటే కారు వేసుకెళ్ళిపోతాడు. పెషావర్లో నాటుకోడి ఉండారంటే కారు వేసుకెళ్ళిపోతారు ఆయన. ఫుడ్ అంటే ఆయనకి అంత ఇష్టం, అంత ప్రాణం, అంత ఇష్టంగా తింటారు. అంటే దాన్ని ఆస్వాదించడం అంట. దాన్ని ఏంటంటే ఏదో పెట్టారు తినేత్తం అని కాదు. ఈ వయసులో కూడా అంత సాలిడ్గా, అంత చక్కగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఆయన చెప్పినవి పాటించండి కొన్ని. ఓకే, ముఖ్యంగా అమ్మాయిలు. ఓకేనా? అబ్బాయిలు వేస్ట్. సో మీ ఫస్ట్ చిత్రం సిపాయి. సిపాయి కూతురు. సిపాయి కూతురు. నాకు ఒకసారి మీరు మద్రాసులో మీరు స్ట్రగుల్ చేసే రోజుల్లో, స్ట్రగుల్ చేసి ఇక మనకి అవకాశం రాదు అని అనుకున్న టైంలో మీరు రూమ్లో ఉండగా ఒక టీ తీసుకొస్తే, ఆ మొత్తం టీ తాగిన తర్వాత కింద సాలిపురుగు ఉంది అని చెప్పారు. అది ఎంతవరకు నిజం? అది చాలా గొప్ప. అది కదా, దాని ముందు కూడా చెప్పాలి. ఓకే, నన్ను అసలు సినిమా ఫీల్డ్లోకి ముందు రావాలి నాకు. ఓకే, నేను స్టేజ్ మీద ఉండగానే నాటకం ఆడుతుంటే గదికిపోయిన రజన గారు, సపోజ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్, ఓకే, జమున గారి అను రావాలంటే ఫీల్డ్లోకి తీసుకొచ్చాను మనిషి. ఓకే, నేను చూసి ఏది మీ తాలూకు ఎవరు మీరు అని అడిగి, మీకు సినిమా ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, నేను ఇప్పుడే తీసుకెళ్ళి మిమ్మల్ని హీరోగా చేస్తాను నేను. ఓకే, అంటే నేను నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. ఫస్ట్ మా వంశంలో డిగ్రీ సంపాదించాలి. ఓకే, ఎవరు సంపాదించాలి అది నా ఏమండి. డిగ్రీ సంపాదించిన తర్వాత అప్పుడు ఏమన్నా మైండ్ వస్తే వస్తారేమో కానీ ఇప్పుడు రాలేదండి. ఏమనుకుంటారు, సరే సార్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను మా కలప కావాలని వ్యాపారాలకు వెళ్ళాను. మెడ్రాస్ నుంచి మా ఫ్రెండ్కు నేను మీద మీ ఊళ్ళో రాయబడిలో రెండు మూడు నెలలు ఉంటే, రెండు రోజుల్లో గుడివాడు చూసాను చాలా లేదు, 3 నెలలు అయిందని వచ్చాను. మరుసటి రోజు ఉత్తరం వచ్చాను, మీరు మద్రాసు బయలుదేరి రావాల్సింది. ఇక్కడ ఎల్వి ప్రసాద్ గారు ఇద్దరు కొత్త వాళ్ళతో కొడుకులు కోడళ్ళు పిక్చర్ తీసుకున్నారు, మీకు ఛాన్స్ రావచ్చు బయలుదేరండి అంటే, కేఎం సార్ అంటే నా ఫ్రెండ్. అప్పుడు అతను అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్ తోటగారి దగ్గర. ఓకే, ఆ లెటర్ చూసి మా ఫాదర్ నేను ట్రై చేసుకుని ఆ మధ్య మన వ్యాపారం అవుతుంది వచ్చాను. ప్రసాద్ గారు టెస్ట్ చేసి మీరు పనికొస్తారని ఇంట్రెస్టింగ్ అనేది ఒక 4 రోజులు టైం ఉంది, ఇక్కడ ఉంటే ఇక్కడ అడ్రస్ ఇవ్వండి, ఒకవేళ మీ ఊరు వెళ్ళిపోతే మీ ఊరు అడ్రస్ ఇవ్వండి, ఓకే, నేను పిలిపిస్తాను. నేను మీరు అడ్రస్ కావాలని అంటే సరే, నెల రోజులు టైం ఉంది కదా, నేను ఉందామని ప్రిపేర్ అయ్యి వచ్చాను కదా. సరే, నన్ను చూడడం, రకరకాల అవకాశాలు అవడం, ప్రతి అవకాశం బాగుంటాయి. ఇలా ఏంటి నా ఫేవరెట్ అయ్యింది. అసలు నిజం చెప్పాలంటే 15 రోజులు రూమ్ లేక క్రిసెంట్ పార్క్లో ఉన్నాను నేను.
పార్క్లో పడుకున్నారు. పార్క్లో నివాసం 15 రోజులు. ఆ తర్వాత ఏదో ఫ్రెండ్ దొరకటం, అక్కడే అతను బస్సులు పడుకునేవాడిని. అక్కడ తర్వాత రూమ్లోకి వెళ్ళాము. ఇలా పార్క్లో ఉన్నప్పుడు నిజంగా ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చి బాధపడి, ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి, భగవంతుడు నన్ను ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి, నేను బాధపడ్డాను ఇక, ఎందుకంటే హైగానే ఉన్నానే, ఎందుకు తీసుకొచ్చాను, అయినా వచ్చాం కాబట్టి మన ఊళ్ళో డిఫీట్ అయ్యి వెళ్ళిపోకూడదు, ఎందుకు తీసుకొచ్చాడో దీనికి ఒక కారణం ఉండి ఉండాలి. ఓకే, అదే అయినా తట్టుకున్నాను, తిరుగుతున్నాను, వస్తున్నాయి వస్తున్నాయి తిరుగుతున్నాను, ఇలా మంచి జీవితం ఎంత ఉందంటే ఫ్రస్ట్రేషన్ అయిపోయింది. ఎందుకు పొద్దున్న పోతే అదే ఆల్మోస్ట్ ఆ కండిషన్ కొంచెం మైండ్ సాయంకాలం వరకు తిరిగి తిరిగి వచ్చి విసిగిపోయి పరిమిస్తా మా కాఫీ తెచ్చిపెట్టారు చెప్పారు ఇచ్చాను. మా మనిషి తీసుకొచ్చింది స్టేషన్లో తీసుకొచ్చి క్లాసులో పోసి వచ్చింది. తాగిన తర్వాత అడుగున సారీ చచ్చిపోయింది క్లాస్లో. క్లాస్లో అది నిజంగా పాయిజనస్. అవును, మంచిది కాదు, పాయిజనస్. పక్కన నా రూమ్ మేట్స్ చూస్తారు పాయిజన్ అంటే అది మంచిది కాదు, మేము డాక్టర్ దగ్గరికి వెళ్తారంటే జరిగిందని చెప్తానంటే అప్పుడే కళ్ళు పూసుకుని నేను రానండి, తెల్లారిపాటికి నేను బతుకుంటానా, మాకేదో గ్రేట్ ఫ్యూచర్ పోతానా, ఎంత బాధలు చెప్పండి, ఈ విధంగా నేను బాధలు పడలేను, పొద్దున సాయంకాలం పొద్దున సాయంకాలం తోటండి బాధలు పడలేను అని నేను ముందుకేసి పడుకున్నాను. వాళ్ళకు కూడా చూసి చూసి 15 గంటలు చూసి నిద్రపోతానండి, పర్లేదండి, రూమ్ పట్టుకుని వెళ్ళిపోయాను. చూస్తే మీరు బాధపడి ఇంటెన్షన్ గా చేశాను, పోతే పొద్దు లైఫ్ ఎంతమంది పోవట్లేదు, ఎంతమంది ఉండలేదు, మనం శాశ్వత అనే దృష్టితో అలాగే ఉండిపోయాను. సాలి పురుగు ఇంత పనిచేసింది. కైకాల సత్యనారాయణ గారి ఒక అద్భుతమైన నటుణ్ణి ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేసింది. మామూలు గారు సూపర్ సూపర్. ఓకే, సో మీకు మీ అమ్మగారు అంటే చాలా ఇష్టం కదా. మీరు పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా, మీరు సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత ఎవరైనా కంపెనీ వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఇస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి మీ అమ్మగారికి ఇచ్చేవాళ్ళు. నాకు తెలుసు, నాకు మెడ్రాస్ లో ఉన్నప్పుడు ఎందుకంటే మీరు డిట్టో మీ అమ్మగారిలా ఉంటారు, కరెక్టేనా? అదే మీ అదృష్టం. ఎందుకంటే నా దృష్టి తల్లిని మించిన దైవం లేదు. తల్లి, తండ్రి, గురువు, దైవం ఉన్నారు అంటే మొట్టమొదటి తల్లి. తల్లిని మించిన దైవం లేదు. మోసి కానీ మన కామ పనులు చూసి మన మంచి ఫుడ్ పెట్టి మన పైకి తీసుకొచ్చి చదివి ఇది చేసిన తల్లిది ఏమి రుణం తీసుకుంటాం, ఏం చేసి రుణం తీసుకుంటాం, భార్య రాగానే అది తల్లిని మర్చిపోయి బాధలు పెడుతుంటే అది క్షేమ మన ఇంటికి క్షేమం కాదు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే ముందు ఏ గంచు కానీ పెద్దది కానీ ఏ గౌరవించినా ముందు తల్లికి. ఆ దృష్టితోనే మా అమ్మాయి లేదు ప్రేమ నాకు. ఇక్కడ ప్రొడ్యూసర్ వచ్చి ఇదివరకు 10 గంటలు 50 గంటలు మా అమ్మకి నేనే ఉండరు అమ్మాయి. బ్యానర్ పెట్టారు కదా, బ్యానర్ రమా మూవీస్ అని పెట్టారు కదా. రమా అంటే ఎవరు? రమా అంటే మా రెండు అమ్మాయి, అంటే నాకు ఇద్దరు అమ్మాయిలు, అంత అమ్మాయి పేరు రెండు అమ్మాయి పేరు రమా. అమ్మాయి నిజానికి అమ్మాయి పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చి అందుకని అమ్మాయి పేరు పెట్టాం. అంటే మీకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు? ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, నలుగురు మొత్తం. సో ఇండస్ట్రీలో కైకాల సత్యనారాయణ గారు ఫ్యామిలీలో నుంచి నటులు ఎవరు రాలేదేంటి? నటులు అంటే నేను ఉంటాను కదా, ఇప్పుడు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ వచ్చానా నేను? మీ నాన్నగారు నేను ప్రోత్సహిస్తా వచ్చాను, ఇంత కరోనా పడి చూసేవాడు ఇలా ఎరుగులాగా కూర్చునేవాడు చెట్టు కదా. ఎందుకంటే
ఆయన సాలిడ్గా గెటప్ లో కూర్చుంటే పుజుక్కలతో పీకుతాడేమో. కానీ సంతోషం నా ఏదైనా సెల్ఫ్ మేడ్ వాళ్ళ పైకి వచ్చాడు బాగా కష్టపడి నేను ఇచ్చిన ఎమ్మెల్యేలో మన కొంతమంది జాతకం బ్లాక్ ఫేజ్ నడుస్తుంటుంది. ఇప్పుడు నాది బ్లాక్ ఫేజ్ ఎలాగంటే ఇప్పుడు అందరి పేరు అటెండ్ అయిన వాళ్ళ పేరు అందరూ ఫంక్షన్ కానీ జరిగింది అటెండ్ అయ్యాను అందరి పేరు ఉంటాయి నా పేరు ఉండదు. ఎందుకని బ్లాక్ ఫేస్ పడదు ఎందుకంటే నా బ్యాడ్లాక్ వస్తుంది. అలాగే ఫోటోలు దిగుతాం అందరూ నా వరకు కట్ అయిపోతుంది. అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బ్లాక్ ఫేస్ జరుగుతూ ఉంటుంది. కొంతకాలం బ్లాక్ ఫేస్ కొంతకాలం బ్లాక్ ఫేస్ అవును. ఈవెన్ క్రికెటర్స్ కూడా కొంతకాలం బ్లాక్ ఫేస్ వస్తూ ఉంటుంది. ఓకే ఆ డ్రెస్సులు కూడా అట్లా వస్తాం. అట్లాగే నేను పాడినప్పుడు నిప్పు లాంటి మనిషి ఉన్నాయి. ఎన్టీ రామారావు రామారావు కంటే నా క్యారెక్టర్ పేరు వచ్చింది. అవును ఆయన పెంచుకున్నాడు. ఓకే శారద ఉంది శారదలో నాకు పేరు వేసింది సోమరమ్మ పెంచుకున్నాడు. ఓకే ఎమ్మెల్యేలో ఉంది నాకు పేరు వేసింది ఆరి పెంచుకున్నాడు. చెప్తా మనకు ఒకరికి ఉపయోగపడుతుంది తప్ప మన జాతకం. మీరు ఎన్టీ రామారావు గారులాగా కొద్దిగా దగ్గర పోలికల్లో ఉంటారు. ఆయనకి చాలా సినిమాల్లో డూబ్గా యాక్ట్ చేశారు మీరు. ఓకే దానివల్ల మీకు ఫెచింగ్ అయిందా బ్యాడ్ అయిందా? నిజం చెప్పాలంటే బాగా పోలికలు ఉంటాయి. అవును ఎట్లాగంటే నేను హనుమంతా గ్రంథాలయం విజయవాడలో నాటక పోటీలకి నాటకం ఇచ్చాను. నేను స్టేజి మీద ఎంతగా కానీ తమ్ముళ్ళు ఇల్లు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అనేది కాకపోతే అప్పుడు రామారావు గారిని పెళ్లి చేస్తున్నాడు పిక్చర్ రిలీజ్ అయ్యి ఉంది. ఓకే అప్పుడు ఇప్పుడంటే మనం ఎంటి గుడిపోయి బిక్కులు పెట్టి 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 బాగా ఆయనలాగా కర్రకి హెయిర్ అదే కోట లాంటి బుక్కు అని బాగా పోలికలు ఉంటాయి. ఆ దాంతో పొలకొచ్చి తను గ్రీన్ రూమ్ దగ్గర మేకప్ తీసేస్తుంటే వచ్చి వాళ్ళందరూ చదివించి ఏమిటి మీరు రామారావుకి ఏమవుతారు రామారావు సంప్రదాయం అట్లా అడిగిన రోజులు ఉంటాయి. ఓకే అంటే నేను అది గుడివాడను ఆయన నిమ్మకూరండి కాకపోతే పోలికలు ఉన్నాయి కాబట్టి అంటారు. అదే విఠలాచార్య గారు ఏం చేస్తున్నాయంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెయ్యడానికి కూడా కారణం నేను బాధలు పడుతున్న రోజుల్లో విఠలాచార్య గారి నన్ను చేరదీస్ ఎంత చేరదీస్ అంటే నాకు దైవం నేను సిపాయి కూతురు ఫస్ట్ అయిపోయింది. 3 ఇయర్స్ నేను పర్మనెంట్గా బుక్ చేశాను నన్ను డిఎల్ గారు ఫస్ట్ పిక్చర్ ఫెయిల్యూర్ అయింది సిపాయి కూతురు రిలీజ్ లాంటి అంత మరి టక 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 6 పిక్చర్లు వస్తే ఒకదానికి కూడా పర్మిషన్ లేదు. ఆడియో విఠలాచార్య గారు అక్కడ జై విజయ్ ఓకే అప్పుడు ఈయన పర్మిషన్ ఇవ్వ ఆయనకి 6 పిక్చర్లు వస్తే ఒక్కటి కూడా ఒప్పుకొని ఇవ్వలేదు. ఎందుకని మంచి చెడు నా ముందు నా పేరు రిలీజ్ అవ్వాలి అదే ఇవ్వలేదు. మరణి భారపతి గారి పిక్చర్ రాంగ్ సందేశం రాపోయింది రిలీజ్ లాంటి మీరు బయటకు పిక్చర్ లేదు. ఇక రేపు కానీ ఎల్లుడు కానీ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇక మనకి మెడ్రాస్ కలిసి రాలేదు బ్యాగ్ సర్దుకొని బ్యాగ్ సర్దుకొని సర్దేసుకున్నాను అనుకున్నాను. సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కితే గుడి వాళ్ళది కానీ ఎందుకంటే ఒకరోజు మళ్ళీ వస్తామో లేదో మెడ్రాస్ పడిన ప్లేస్ అన్ని తిరిగి వెళ్ళిపోదాం అని చెప్పి నేను సాయంత్రానని నా ఫ్రెండ్ ఒంగోలు వస్తున్నాను. ఇద్దరు తిరుగుతున్నాం తిరిగి సాయంత్రానికి సదమా ఆఫీస్ సిపాయి ఆఫీస్ ఈ డిఎల్ నారాయణ గారు అచ్యుతం అని కాస్ట్యూమ్ డైరెక్టర్ నాకు బాగా క్లోజ్ పడిందా నాకోసం ఎందుకు వస్తారు విఠలాచార్య గారు నీకోసం ఎందుకు వస్తాను 2 సార్లు తిరిగాడు పాడి 2 సార్లు వెళ్ళాడు మీ రూమ్ 2 సార్లు వెళ్ళాడు 2 సార్లు ఆఫీస్కి వచ్చాడు మరి అది పిక్చర్ బుక్ చేస్తానికి మిమ్మల్ని అతనేమో మాట్లాడకండి అతను దొరకట్లేదు పిక్చర్ ఇప్పుడు పిక్చర్ లేదు పిక్చర్ ఇప్పుడు అంటే మనిషి కనపడలేదు. ఏ సినిమా విఠలాచార్య గారిది అది మోడర్న్ థియేటర్స్ అది మోడర్న్ థియేటర్స్ సహస్ర సరచేత అపూర్వ చెప్తామని ఓహో దానికి ఈయన ఎందుకు వచ్చాడంటే వాడు నెక్స్ట్ పిక్చర్ డైరెక్ట్ చేస్తాడు. అచ్చా దాంట్లో ఒక క్యారెక్టర్కి ఒక తెలుగు ఆర్టిస్ట్ కావాల్సి వచ్చింది రైట్ అంటే ఆల్మోస్ట్ హీరో టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే విఠలాచార్య గారు చక్కగా నేను గుర్తొచ్చాను. విఠలాచార్య గారు మన ఆంధ్ర కాదు కన్నడ కర్ణాటక కన్నడ నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో ఆయన తీసిన అద్భుతాలు జానపద బ్రహ్మ అని పేరు పెట్టాడు. అవును జానపద బ్రహ్మ అవును ఇవాళ జరాసిక్ పార్క్ ఇవన్నీ వచ్చిన ఏది
గ్రాఫిక్స్ అలా అందమైన పేరు పెట్టారే గ్రాఫిక్స్ ఆ రోజుల్లో ట్రిక్స్ అని అది ఇప్పుడు తీసేసాడు. చాలా సినిమాల్లో ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని దిగ్పని చేసేవాళ్ళు ఆయన కాంబినేషన్లో చాలా సినిమాలు. సో తర్వాత మీరు ఎంపీగా మచిలీపట్నం నుంచి పోటీ చేయటం జరిగింది. అది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే మీరు ఎందుకు ట్రై చేయలేదు? రామారావు గారు బతుకుండగా కైకలూరు బై ఎలక్షన్ చంద్రబాబు నాయుడు ఒక రోజు రెండు రోజులు టైం ఉంది నాకు మచిలీపట్నం ఎలక్షన్ ఎమ్మెల్యే కనబడడానికి అక్కడ వాళ్ళందరూ ఇక్కడ సత్యనారాయణ ఒక్కడైతే లేకపోతే ఎవరు లేదంటే ఈయన చంద్రబాబు నాయుడు నన్ను పిలిచి రామారాయణ శ్రీడు తీసుకెళ్ళి ఆయనే టైం మీద ఎక్కిస్తున్నాడు ఏదే ఆయన స్పీచ్ అంటారు. ఓకే ఎక్కడ ధైర్యం అంటున్నాడు చూస్తున్నాడు అయిపోతుంది ఒక పేర చెప్తున్నాడు మళ్ళీ తప్పుతున్నాడు మళ్ళీ ఇవ్వకుండా ఒక్క పేర కదల ఓకే నేను ఆగండి ఆగండి ఎందుకంటే తప్పులు పడతారు మీరు లెన్స్లో చూస్తూ మాట్లాడేది అంటే అంతమంది అనేక మంది జనం మాట్లాడలేదు మీరు ఇది మీటింగ్ చెప్తున్నారనుకోండి ఎక్కడైనా ఇవన్నీ సెక్షన్లో కమ్యూనికేషన్ మీటింగ్ చెప్పండి ఎక్స్ట్రా బాగా చెప్పండి వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు నేను తీసేసి ఎక్స్ట్రా పవర్ అలాగేసాడు అది అయిపోయిందండి ఇంకా దీనికి అబ్బా మీరు వచ్చి నన్ను సేవ్ చేశారు నాకు నాకు అయ్యో రెండోదైనా అయ్యో అవ్వదని చెప్పలేదు అన్నాడు. సరే అప్పుడు రూమ్లో పిలిచి నన్ను రామారాయుడి మీరు మచ్చరి పడకూడదు మేమేమో బాపట్లు నిలబడాలండి అంటే ఇది రెండు రోజుల టైం పట్టుగా చెప్తారేంటండి నా దగ్గర ప్రిపేర్ అవ్వలేదు నా దగ్గర కొత్త ఖర్చు నా దగ్గర ఉన్న 2 లక్షలు అబద్ధలేదు అంతకంటే లేదు మరి మీరు ఫైనాన్షియల్గా మీరు ఆదుకుంటానంటే నేను నిలబడతాను కాదు మీరు నిలబడతానంటే చాలు బాబు నాకు ఫైనాన్స్ అంతా నేను చూసుకుంటాను కదా అన్నాడు. తర్వాత తమ్ముడు పెట్టాడు అయినా కూడా నిలబడ్డాను. అప్పుడు హైయెస్ట్ మ్యాండేట్ 85,000 మెజార్టీతో వచ్చాను ఆయన ఎంపీగా మచిలీపట్నంలో నుంచి ఉన్నప్పుడు 85,000 మెజారిటీ అంటే పబ్లిక్ ఆయన లైక్ చేసి ఆయన మీద ఉన్న గౌరవంతో ఒక పెద్ద మనిషిగా ఒక గొప్ప యాక్టర్గా గౌరవించి ఆయన్ని పార్లమెంట్కి పంపించారు. ఓకే మీరు చాలా పాత్రలు చేశారు కదా దుర్యోధనుడి పాత్ర చేయాలని మీకు ఎప్పటి నుంచో కోరిక ఉండేది మనసులో ఆ కోరిక ఎవరు తీర్చారు ఫస్ట్? కృష్ణావతారం తీసుకున్నారు వీళ్ళు. కృష్ణావతారంలో ముందు రంగారావు గారు అనుకున్నారు ఎస్వి రంగారావు గారితో దుర్యోధనుడు ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఇవి ఇచ్చిన తర్వాత దాని నేనేమో అప్పుడు కర్ణుడు ఆయన దుర్యోధనుడు నేను కర్ణుడు సడన్గా ఏం చేశాడు ఆయన ఆయన సొంతంగా పిక్చర్ డైరెక్ట్ చేసుకుంటున్నారు రంగారావు ఇలా పిలిచి అమ్మాయి నేను సొంతంగా డైరెక్ట్ చేసుకుంటున్నాను పిక్చర్ మీకు తెలిసి నా కాన్సెప్ట్ నేను ప్రొవైడ్ చేయలేదు మళ్ళీ ఇప్పటికే నా ట్రబుల్ సంబంధం నేను మళ్ళీ ట్రబుల్ ఇచ్చినట్టు అవుతాను మీకు ముందుగా నేను పిలిచి చెప్తానని నేను చేయలేదు మీరే అవుతుంది వేరే వాళ్ళు చేయించుకోండి అన్నాడు. అంత మరపు దుర్యోధనుడు వేసింది ఇండస్ట్రీలో ముక్కాముల రాజరావ దుగుడుపాడ ఆల్రెడీ వాళ్ళ వేషాలు వేసేస్తున్నారు వేరే వేషాలు కృష్ణ మళ్ళీ వాళ్ళు ఎవరైనా పెట్టాలంటే అది అంతా రీషూట్ చేయాలి. ఓకే అని ఏమిటా అని స్టేజ్ మీద ట్రై చేద్దామనుకుని స్టేజ్ మీద అందరినీ చూశారు అంటే వాళ్ళకి నచ్చాల రామారావు దగ్గరికి వెళ్ళారు మా పుట్టకాశ గారు మామూలు స్టేజ్ మీద నచ్చలేదు ఎవరు రామలేదు నువ్వేం చేయాలి ఆయన చాలా తింటే వేషాలు దూరనుకుంటావా ఆ సొంత పిక్చర్ కలిసి కృష్ణమాణిలో నేను ఓన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను దుర్యోధనుడు కృష్ణుడు మళ్ళీ ఇది అసలు ఏమనుకుంటున్నాను అసలు ఇంకా ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారు అందరు ప్రభాకరుడు ఉన్నాడు ముదగారు ఉన్నాడు అని నా పేరు చెప్పారు కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు ఎస్ ఈజ్ ద కరెక్ట్ పర్సన్. ఓకే మళ్ళీ నా తర్వాత వేయాలంటే అతనే వేయాలి. ఏం డైలాగ్ చెప్పారు బాబా ఫస్ట్ మీరు దాంట్లో? ఎంతటి అహంకారం అమరత శిరస్కులై అసహాయులై
ఆదితో అరణ్యవాసానికి కలిగిన పాండవులకు నేనెంత పటగటోపమా, భాగ పరిష్కారానికి రాయమారమా, ఆ అసంబద్ధ స్నేహ పునసంధానానికి ఈ గురునూతన ప్రోత్సాహమా, జగదేక తనుధర్మని శస్త్ర సగురులని ఆరాధించే ద్రోణాలు కదా అవమానం కాదా? నా అనుగుమిత్రుడు అచంచల స్వామి భక్తి పరాయణుడు అద్వితీయ పరాక్రమశాలి అయిన అంగరాజుడు కదా అవమానం కాదా? వారు అవమానం గ్రహించి ఆ పాండవ పంచకాది ప్రాంతంతో కాక అభిమానోధనుడైన ఈ సుయోధనుడు అందరికి అంగీకరించడు. రారాజునంత వరకు కౌరవ సామ్రాజ్యం అవిభాజ్యం. ఇదంతా 55 ఇయర్స్ బ్యాక్ చెప్పిన డైలాగు ఇంకా గుర్తుపెట్టుకొని చెప్పారంటే ఇది మామూలు విషయం కాదు. ఆ డైలాగు మనం రాసుకుంటే ఇక్కడి నుంచి పేపర్ మీద ఇక్కడ దాకా వస్తుంది. ఇది ఒక సంవత్సరం ప్రాక్టీస్ చేసినా రాదు మనకి. అప్పట్లో ఏంటంటే వీళ్ళకి ఒక క్యారెక్టర్ తయారు చేసి ఒక గెటప్ తయారు చేసి ఇది డైలాగు ఇది సీను అని ఇస్తే వీళ్ళ ఇంటికి వెళ్ళి అంటే అట్లాంటి సినిమాల్లో ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఎవరెవరు డైలాగు ఇచ్చేస్తే తొందరగా అంత సినిమా తొందర ఫాస్ట్గా అయిపోతుంది. నాకు ఒకసారి చెప్పారు విజయవాహిని స్టూడియోస్ అని ఉంది మద్రాసులో, వాళ్ళు చాలా సినిమాలు తీశారు. వాళ్ళు ఏ సినిమాలు తీశారంటే మాయాబజార్, పాతాళ భైరవి ఇలాంటి పాత సినిమాలు తీసిన ఒక గొప్ప బ్యానరు జెండా ఎగురుతుంటుంది, దాని మీద హనుమంతుడు ఉంటాడు దాని మీద, అది విజయవాహిని స్టూడియోస్. వాళ్ళు ఇప్పుడు యాక్ట్ చేస్తుంటే 5 కోట్లు 10 కోట్లు హీరోకి హీరోయిన్కి క్యారెక్టర్ ఆర్టిస్టులకి 1 కోటి రూపాయలు అంటున్నారు కదా. వీళ్ళు అంత గొప్ప డైలాగు అంత గొప్పగా యాక్ట్ చేస్తే విజయవాహిని స్టూడియోస్లో నెల జీతానికి వర్క్ చేశారు. రామారావు గారికి ఆ పిక్చర్ బంద్ చేసేటప్పుడు నెలకు 500 సార్. 500 నేనేమో సిబ్బాయి కూతురు నా ఫస్ట్ పిక్చర్ కదా, నాకు 300 సార్. 300 ఇప్పుడు ఏంటి 2 పిక్చర్లు సక్సెస్ అయితే 3 కోట్లు 4 కోట్లు అంటారు ఏమిటో కోట్లు ఈ కోట్లు కోట్లు మంచి కోట్లు నాకు అర్థం. ఈ డైలాగ్ చెప్పండి చెప్పండి ఆ 3 కోట్లు ఇచ్చేవాడికి ఇదేనా అట్లా మా ఇది ఏమంటారు మైసఫా కృష్ణ 360 డిగ్రీ ఒకేసారి పెట్టండి ఓకే ఒకే షాట్ అదే 300 డిగ్రీ నడుస్తూ చెప్పలేదు. మొత్తం ఆర్టిస్ట్ అందరూ ఉంటారు. అది ఎప్పుడు నైట్ 12 గంటలకు వచ్చింది షాట్ ఆ షాట్ నాకు ఆ డైలాగ్ ఎప్పుడు ఇచ్చారు సాయంకాలం 6 గంటలకు ఇచ్చారు. అది ఇప్పుడు కొంచెం కొట్టుకుంటే వరకు చెప్తారు. అదే మా అడుగు ఇద్దరు మడుగులో పడిపోతాడు కదా. ద్రౌపది నవ్వుతుంది చూస్తాడు ఇతర పంచుకొని పంచభద్రుగా అని హైదర్ అందుకుంటాను ఇతరకు దొరికేదాడు అతను నేను అట్లా అనుకున్నా దేవాలి సర్వక్షత్రియ చేయమగు రాజసూయ యజ్ఞ దీక్షితము అతిథిని అపహాస్యము చేయ మర్యాదకి ఎట్లు పాల్పడింది పాంచాలి బాలకులైన నకుల సహదేవులనే కాదు పరాక్రమశాలి పలుకుల నొక్కనే కాదు పిల్లంట నాట నుండి మా సోదరుల పరిభవించుట పరిపాటి అయిన భీమసేనుని మాత్రమే కాదు సకల ధర్మ కోవిదుడు ధర్మపుత్రుడి సైతము చేయవలసింది కదా. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానము సుఖైనను కలగలే కదా. భావనని ప్రహసించిందిగా మరదనని మేలమాడిందిగా అయ్యో నిజము అగ్ని సంభవము పరాభవాన దందహ్యమాన మానసుడైన ఈ రారాజు క్రోధాగ్ని ఎప్పుడు ఎవరిని ఎట్లు దహించునో గ్రహించలేరనైతేవా? ఎవరే విమానము చతుర్దశ భవన విరాజమానము కురువృద్ధులు గురుజనులు సైతము ఎవరితో చమత్కార వాక్యములు ఆడుటకైన సాహసించరు. ఈ ఉదయాస్తాచరణ సేతు శీతలగా మంచోరు కదా సామతులను ఎవరి ఎదుట తలరెత్తుటకైన తల్లడిను అట్టి రాజరాజు అఖండ భరతఖండ సార్వభౌముడు ఒక స్త్రీ కేవలము ఒక బద్ధకి పరిహాసమునకు పాత్రుడగుటయ్యా. ఈ కురువంశంలో పురూరవుడు భరతుడు శంతనుడు ఆది కానీ చక్రవర్తులు రాజ్యములేని లేదా మగుణధారులై మణివయసాలను నిర్మించలేదా చిరంతర యశోభాగ్యుల యజ్ఞయాగం నిర్వహించలేదా? ఎల్లడైనది కంటిమా వింటిమా ఆగర్భ శ్రీమంతుడైన కురుకుమారుల కంటే ముక్కు మూసుకొని తమ్మం చేయ ముళ్ళు మధ్య కాలం గడుపు ఈ పాండవులకు నేను తప్పనమా భాగ పరిష్కారానికి రాయమోరమో
రక్షణ సలహు అనే పంపుతున్నది. ఇది భయసభ కాదు, మాయాసభ. ఇటీవల మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు. బాహుబలి సినిమా గురించి ఎవరో మిమ్మల్ని అడిగితే ఆ సినిమా గురించి ఏంటి మీరు అలా చెప్పారు? నాకు కనపడింది ఏంటంటే దాంట్లో గ్రాండియర్ తప్ప నాకేమి కనపడలేదు. అచ్చా, అంటే ఖర్చు కనబడింది అంతే. అయిపోయింది కదా, ఖర్చు ఏం చేసుకుంటారు చెప్ప. అంటే కోట్లు మన ఇప్పుడు కాదు, ఆ క్రికెట్ గ్లాస్ వీళ్ళందరూ యాక్ట్ చేస్తారు పిక్చర్లు. ఇలాంటివి ఎప్పుడో వచ్చినాయి. ఇంగ్లీష్ పిక్చర్ కూడా చూసాం అనుకుంటాం కూడా. నా నాన్న అయితే దీంట్లో పెట్టుకున్నారేమో అనుకున్నాను. నా మనసులో నేను అనుకున్నాను. ఓకే, అది అయిపోతుంది. ఏదన్నా మన హాంట్ చేసే కథ, ఏదైనా మన ఎరగలీసే సెంటిమెంట, లేదో మంచి లవ్ సబ్జెక్ట్ మన పడేస్తుందా? మంచి అమ్మా ఏం పసంద డైలాగ్స్ అయ్యా, ఆ మ్యూజిక్ అంత ఆహ్లాదంగా ఉండేది అనేది ఏదో ఉండదు దాంట్లో పిక్చర్ చేయడం. అయితే నాకు దీంట్లో ఏమీ కనపడ యాక్సెంట్ అంటే గ్రాండియర్, ఆ గ్రాండియర్ గ్రాఫిక్స్ తప్ప. అది నేను అనుకున్నాను, మన అర్థాలు మన ఇప్పుడు హాలీవుడ్లో తీసుకోవాలంటే అది వరల్డ్ వైడ్ మార్కెట్, అంటే దేశ దేశాల్లో మన రావటాలు ఒక దేశంలో ఒక ప్రావిన్స్ మన ఇంత డబ్బు ఖర్చు పెట్టి దిగుతా అవసరమా? ఇప్పుడు నేను నాలో నేను తరకెళ్ళు అది నేను చెప్పాను. మన లాంగ్వేజ్కి ఇంత దిగాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఇంత తీస్తే మిగతా పిక్చర్లు ఏమైపోతాం చెప్పండి. ప్రజలు పొరపడం దాని కలవడపడ్డారు, గ్రాండియర్ కలవడపడ్డారు, మిగతా ప్రొడ్యూసర్స్ కానీ మిగతా పరిశ్రమ ఏమైపోతుంది. కాబట్టి అంత అవసరం లేదేమో అని నేను ఫీల్ అయ్యాను. అదే నేను చెప్పాను. ఓకే, అంటే నీటూ ఎవరు ఇష్టం అనుకోండి, మరి ఎవరైనా కావాలి దాంట్లో వాళ్ళు అంటారా ఎరగదీసి పని చేసింది ఎవరు ఏమి లేదు. మంచిగా మనం కూడా పది దుర్గాలు చేసుకుంటారు. ఓకే, కాకపోతే ఏంటంటే కొంచెం శరీరంలో ఇవి పెంచి ఇది చేశారు కనపడుతుంది బాగా ఎక్సర్సైజ్ చేసి. బాబాయ్, మన ఇండస్ట్రీలో ఎస్వి రంగారావు గారి తర్వాత అంతట గొప్పటి నటుడు కైకాల సత్యనారాయణ అని మీకు ఆంధ్రప్రదేశ్లో చాలామంది అనుకునేవాడు. అప్పట్లో విలన్గా యాక్ట్ చేసేవాళ్ళు కదా చాలా సినిమాలు విలన్గా. ఆడియన్స్లోకి వెళ్తున్నప్పుడు నిజంగానే భయపడేవాళ్ళంట కదా, నిజమేనది? అయ్య బాబు కైకాల సత్యనారాయణ అని ఉండేదంట, భయం ఉండేదంట, నిజమేనది? ఒక ఉదాహరణ చెప్తాను. సెకండ్ సెకండ్ వస్తున్నాను ఆడవాడు అనుకుంటున్నారు. ఆ సత్యకుడు అనుకుంటే ఎరగపీటుగా పొడిచి అనిపిస్తుంది, నాకు ఎరగపీటుగా పొడిచి అనిపిస్తుంది. ఓకే, అంటే ఏంటి ఎవరిది ఎంత పొడిచి అనిపిస్తే అంత బాగా చేశాడు మనకి. తర్వాత ఇంకోసారి లక్ష్మణ్ ఒకసారి ఎత్తుపోతే జాగ్రత్త భయపెట్టాలి. సరే, ఇక మిగతా వాళ్ళ దృష్టిలో ఒక అమ్మాయి అడిగింది, ఎందుకు బాబు ఆ పిల్లని ఏడిపిస్తాను, నీకు మాత్రం అబ్బాయి చెల్లెలు లేరు, ఎందుకు ఆడవాళ్ళని అంత బాధపడతారు, మనం ఎందుకనే బాధపడుతున్నట్టు ఇలాంటివి అదే ఉంటాయంటే ఓహో వెళ్ళదంటే ఇది కాబట్టి అని. ఓకే, మాదాండంగా వెళ్ళదు అనేదానికి ప్రతి నాయకుడు ఒక బ్యాడ్ మ్యాన్. టోటల్గా మీరు యాక్ట్ చేసిన సినిమాలు ఎన్ని సినిమాలు బాబాయ్? మొత్తం మొత్తం 778 వరకు చేశాను. బట్టు నేను అనుకుంటాం అయ్యే రామారావు గారితో 101 పిక్చర్, 100 సినిమాలు, 101 పిక్చర్, 101 101. వావ్, బాలకృష్ణ గారు ఇప్పుడు 101 పైసా వసూల్. కృష్ణ అయితే ఇంకెక్కడ కృష్ణ గారు అవును, కృష్ణతో 101 వరకు. ఓకే, అందరికంటే అందరు హీరోస్ కంటే మాదే దైవే హీరోస్ ఎక్కువ చేసి ఉంటారు ఏమో నేను నాకు ఉద్దేశం. నాకు ఓకే రామారావు మరి చేశారంటే ఉంటుంది, మరి అందరికంటే అది అందరు హీరోస్ కంటే ఇదే ఎక్కువ చేసి ఉంటారు ఏమో నాకు ఉద్దేశం. కదా ఇప్పుడు మీరు చాలా సినిమాల్లో విలన్గా చేశారు, ఎన్ని రేపులు చేసి ఉంటారు సుమారుగా? అంటే మీరు ఇబ్బంది పడ్డారా, హీరోయిన్లు ఇబ్బంది పడ్డారా? అసలు చెప్పాలంటే
నాకు కొంతకాలం రేపుల నారాయణ అని ఎవరు రేపుల నారాయణ అంత బాధ పెట్టి ఉంటారు అంత మంది. హిందీ సినిమాల్లో ఇంతమంది హీరోలతో హీరోయిన్లతోటి డైరెక్టర్లతోటి నిర్మాతలతోటి చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు, విమర్శలు ఎప్పుడైనా వచ్చినాయా? అది ఒక్కటే నాకు రాలా అసలు గురించి కాంట్రవర్సీగా కానీ నా గురించి విమర్శించటం కానీ ఎక్కడ ఏమి జరగదు. ఎందుకంటే అది నా బిహేవియర్ అను, నా మంచిదో లేకపోతే నా టాలెంట్ అను, ఏమన్నాను ప్రతి వాళ్ళు ఏడు జంట నన్ను లైక్ చేశారు. కానీ అలాంటి హీరోస్ నన్ను మాకు చూసేవారు, మిగతా క్యారెక్టర్ ఎవరో నన్ను మాకు చూసేవారు. ఇంకా ఇంక్లూడింగ్గా రకరకాల దగ్గర తర్వాత నేను ఏ ఫీల్డ్ ఈవెన్ హీరోయిన్స్ హీరోయిన్స్ ఎంత క్లోజ్గా నా దగ్గర పనిచేసేవాడు. అంత లేటెస్ట్ అనుష్క కూడా నన్ను నన్ను జ్యూస్ తీసుకున్నప్పుడు నాకు ఒక గ్లాస్ జ్యూస్ పంపిస్తాడు. హీరోయిన్స్ హీరోయిన్స్ హీరోయిన్ జ్యూస్ తాగితే ఒక గ్లాస్ ఆయన కూడా పంపించేవాళ్ళట. బాబా ఇప్పుడు యమలీల సినిమాలో మిమ్మల్ని బుక్ చేస్తున్నప్పుడు ఈ సినిమాలో ఆలీ హీరో అనగానే మీరు ఎలా రిగట్టారు? నేను అస్సలు రిగట్టలేదు. ఎందుకంటే మనకి ఎవరైనా నా ఉద్దేశం ఏంటంటే నేను చేస్తున్నాను ఆయన పేట పడ్డాను. ఓకే, నా క్యారెక్టర్ ఎంతవరకు జస్టిస్ చేస్తాను నేను, నా మీద వాళ్ళ నమ్మకం పెట్టుకున్నందుకు తగిన జస్టిస్ చేస్తానా లేదా అదే చూసుకుంటే మిగతాది మనకెందుకు ఎప్పుడైనా పోవడం. వాడు ఎంత కాన్ఫిడెన్స్ రాబోతే దీన్ని పెడతారు. పైగా నోటి పుట్టాడు సామాన్యుడు కాదు, సామాన్య ఆర్టిస్టే కాదు, అమ్మో పొట్టివాడు చాలా గట్టివాడు అది. నేను పొట్టివాడ బుల్లెట్ కదా, బుల్లెట్ అంటే బుల్లెట్ ఇంత పడకూడదు, బుల్లెట్ ఇంతే కొట్టదు. ఉంటాడని సామాన్యుడు అనుకోతాడు. అబ్బో జగా పెరిగిన బ్రాహ్మణి సంజమేనని అలాంటి వాడు జగాన్ని చూసేసాడు. మన పాటు వాడు ఎంతమంది చూశాడు? మీలాంటి వాళ్ళు కాదు, నాలాంటి వాళ్ళు మీరు ఎంతమంది చూసి ఉంటారు? కొన్ని పిక్స్ చూద్దాం బాబాయ్, చూడండి పిక్స్ ప్లీజ్. బాలకృష్ణ గారు, రామానాయుడు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సుబ్రహ్మరెడ్డి గారు. సుబ్రహ్మరెడ్డి గారు ఇచ్చారు. నెక్స్ట్ మంత్రియులు గంట శ్రీనివాసరావు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. నా బర్త్డేకి ఇంటికి వచ్చి గ్రీటింగ్ చేశారు. మీ బర్త్డే ఎప్పుడు బాబాయ్? జూలై 25. నెక్స్ట్ మంత్ ఇప్పుడు గ్రీట్ చేశారు ఇంటికి వచ్చి. నెక్స్ట్ ఇది ఇది యమలీల యమలీల గెటప్ ఇది సూపర్ బాబా. ఎప్పుడప్పుడు మీకు ఎవరైనా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న బాగా మీకు సన్నిహితులుగా మీకు బాగా దగ్గరోళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసి సత్యనారాయణ గారు ఎలా ఉన్నారు ఏంటి అని ఎవరైనా ఫోన్లు చేస్తుంటారా ఇప్పటికి కూడా, మీరు కానీ వాళ్ళు కానీ? ఇప్పుడు సరదాగా ఫోన్ చేస్తాను, ఇప్పుడు తగ్గింది కానీ అంత మురుపు గొప్పడ గారు ఉండదు కదా. అవును, పక్కనే కదా, ఇంటి పక్కన పక్కన గొప్పడ గారు, నేను, గిరిబాబు గిరిబాబు గారు వారానికి రెండు మూడు సార్లు కలిసి కుసం పుసం అనుకుంటా అడ్డికడ కూర్చొని ఉందని తీసుకొని ఫోన్ చూసుకొని ఎంత గొప్పలు కలిసి పోయిన తర్వాత మనకు సరైన అతిథి కనపడతలేదు, ఏమన్నది కనపడలేదు. ఒకప్పుడు నాగేశ్వరరావు కూడా అప్పుడప్పుడు పిలిచారు నన్ను గుమ్మడ గారిది మళ్ళీ సంతకం అని చెప్పని ఆయన ఇంటికాడే ఆయన తమ్మంటే చేసి తర్వాత ఇక ఇప్పుడు ఇప్పుడు మరీ కమర్షియల్ ఎవడ కాదు తప్ప వాళ్ళు ఫస్ట్ బాలకృష్ణ చేశాడు. అది పన్నెండు కృష్ణ అది శేతకర్ణి శేతకర్ణికి నన్ను జమున్ని కోదండి రెడ్డిని ఇంకో చంద్రదావు నన్ను పిలిచి సీనియర్గా మిమ్మల్ని పిలుస్తున్నారండి, మీకు మీకు ఎవరో దాసలు అనిపించారని చేసి చూపించి పంపించారు. ఏమయ్యా పెద్దవాళ్ళకి మీరు ఇచ్చే గౌరవం ఇదే, మాకు మీ దగ్గర నుంచి ఏమి ఆశిస్తాం మేము? ఎందుకు బాబా అక్కడికి వెళ్తే మూడు గంటలు నాలుగు గంటలు మిమ్మల్ని కూర్చోబెడతారు,
నెక్స్ట్ అక్టోబర్ నా బర్త్డే వస్తుంది, నా ఇంటికి పిలుస్తా, మంచి మటన్ బిర్యానీ పెట్టి. సో ఎన్నో గొప్ప విషయాలు మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇట్లాంటి మనకి అంటే డబ్బులు ఇచ్చినా కూడా చెప్పేవాడు ఉండరు, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన బాధలు, ఆయన ఇంత గొప్ప నటుడు అయ్యారంటే ఎంతో కష్టం కృషి ఉంటే కానీ ఇంత గొప్ప నటులు అవ్వడానికి అవకాశం ఉండదు. సో అంత గొప్ప నటులు అయ్యారు, అట్లాంటి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఓకే, బాగా ఎంజాయ్ చేశారా? చెప్పండి. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. అలీతో సరదాగా చాలా సరదా విషయాలు చెప్పారు. అలీతో సరదాగా చాలా సరదాగా. థ్యాంక్ యూ. మన సరదాగా ఉన్న టైటిల్కి రెండు ధన్యవాదాలు చేకూరింది. థ్యాంక్ యూ సో మచ్.